తెలంగాణ ప్రజలారా ముఖ్యమంత్రి చెప్పే మాట నిజంగా జీవో జారీ జరిగితే ఇప్పటి వరకు వారు చెప్పిన హామీలన్నీ కూడా అమలు కావాలి ఈ అంశాన్ని గురించి మనం చర్చ కొనసాగిద్దాం చర్చకు సంబంధించి మనతో పాటు మా కరస్పాండెంట్ మధు లైవ్లో అందుబాటులో ఉన్నారు మధు ఇటు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏ విధంగా చూద్దాం దళిత వాడలలో పర్యటిస్తున్నారు ఈటల రాజేందర్ దెబ్బకు పల్లెబాట పట్టారు ముఖ్యమంత్రి అనుకోవచ్చా మరోవైపు ఇదివరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఈరోజు కేవలం ఓటు బ్యాంకు కోసమే అనుకోవచ్చా మధు ఎందుకంటే ఈటల రాజేందర్ సంబంధించినటువంటి విషయంలో చాలా తక్కువగా అంచనా వేశారు ఈటల రాజేందర్ని కేసీఆర్ నా దగ్గర నుంచి వెళ్ళాడు పథకాల రూపంలో ప్రజల్ని ఆకర్షించి మళ్ళీ నేను గెలవచ్చు అనేటువంటి కేసీఆర్ అంచనా వేశారు కానీ అంచనాన్ని అంచనాలన్నీ ప్రస్తుతం తలక్రిందులు అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ప్రగతి భవన్ అలాగే ఫామ్ హౌస్లో మాత్రమే ఉండేటువంటి కేసీఆర్ ఈరోజు పల్లెబాట పడినటువంటి పరిస్థితి గడప గడపకు దళితుల కుటుంబాలను వాళ్ళని ఆకర్షించడానికి కుటుంబాల గడప గడపకు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఈటల ఆల్మోస్ట్ నైతికంగా విజయం సాధించినట్టే ఫామ్ హౌస్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి గ్రామాలలో గడప గడప తిరుగుతూ ఉన్నాడు దాంతోపాటు ఈటల రాజేందర్ నైతికంగా విజయం సాధించాడని చెప్పడానికి ప్రధాన కారణాలు ఏంటంటే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ కావచ్చు పథకాల రూపంలో వేల కోట్లు ఈ హామీలు ఇస్తున్నటువంటి విషయం కావచ్చు ఈటల ప్రధాన అనుచరునికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కావచ్చు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలు కనుక గమనిస్తే ఈటల రాజేందర్ విజయం ఖాయమైపోయింది ఈటల విజయాన్ని ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు ఈటల చాలా చిన్నవాడు అనేటువంటిది ముఖ్యమంత్రి వ్యాఖ్య చేశారు కానీ ఈరోజు ఆ స్థాయికి చిన్న స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిపోయారు అనేటువంటిది చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి ఇమేజ్ అమాంతంగా పెరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో గెలుస్తూ వస్తున్నటువంటి ఈటల రాజేందర్ను తక్కువగా అంచనా వేశారు సీఎం కేసీఆర్ అసలు ఆ అంచనాను అందుకోలేకపోయారు ప్రజల్లో ఎంత భారీ ఎత్తున ఈటల పైన అభిమానం ఉంది అనేటువంటిది గ్రహించలేకపోయారు గ్రౌండ్ లెవెల్లో వేల కోట్లకు సంబంధించిన పథకాలు గుమ్మరించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో పూర్తిగా ఈటల రాజేందర్కు భారీ ఎత్తున ఉన్నటువంటి ప్రజా స్పందనను చూసి కేసీఆర్కి అర్థమైపోయింది ఇప్పటికే ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఎన్ని పథకాలు అమలు చేసినా ఈటల విజయాన్ని ఎవరు ఆపలేరు తెలియడంతో అసలు హుజురాబాద్లో ప్రారంభిస్తాను అని చెప్పినటువంటి దళిత బంధును నిన్న వాసలమరిలో ప్రకటన చేయడమే ప్రధాన ఓటమిగా కేసీఆర్ ఓటమిగా చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఆ హుజురాబాద్లో ప్రారంభం కావాల్సినటువంటి పథకం వాసలమరిలో ప్రారంభం అనేటువంటిది తెలుసుకోవాలి హుజురాబాద్ ప్రజలు హుజురాబాద్లో ఈ పథకం అమలు కాదు ఎన్నికల కోడ్ రూపంలో దీన్ని పక్కకు పెడతాడు కేసీఆర్ అనేటువంటిది కూడా రాజకీయ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికి ఈటల రాజేందర్ నైతికంగా విజయం సాధించినట్టే ప్రగతి భవన్ ఫామ్ హౌస్ నుంచి గ్రామ గ్రామాన కేసాను దిప్పేటువంటి పరిస్థితి ఇప్పటికే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ ఊపందుకుంది ఏం చేయాలో పాలుపోని సిచ్యువేషన్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా హుజురాబాద్లో ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది హుజురాబాద్లో ఒక అద్భుతమైనటువంటి ప్రజా స్పందనతో ఈటల ముందు వరుసలో ఉన్నారు ఎవరు కూడా ఢీకొట్టేటువంటి సిచ్యువేషన్లో ఈటలు లేరు అందుకే స్వయంగా కేసీఆర్ ప్రజలను ఆకట్టుకోవడానికి గ్రౌండ్లో దిగిన ఇది ఒక డ్రామాగా రాజకీయ వర్గాలు భావిస్తున్నారు రంజిత్